గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేవాలయంలో దర్శనమయ్యాక తీర్థం శతగోపం తప్పనిసరిగా తీసుకోవాలి. శతగోపాన్ని వెండి రాగి కంచుతో తయారు చేస్తారు. శతగోపం అంటే అత్యంత గోప్యమైనది అని కూడా అర్థం. దాని మీద విష్ణు పాదముద్రలు ఉంటాయి. అంటే మనం కోరుకునే కోరికలను భగవంతుడికి ఇక్కడి నుంచే తెలపాలన్నమాట. పూజారికి కూడా వినిపించినంతగా మన కోరికలను భగవంతునికి విన్నవించుకోవాలి. అంటే మన కోరిక శతగోపం, అది మన నెత్తిని పెట్టగానే ఏదో తెలియని అనుభూతి కలిగి మానసిక ఉల్లాసం కూడా కలుగుతుంది. చాలామంది దేవుని దర్శనం చేసుకున్నాక వచ్చిన పని అయిపోయిందని చకచకా వెళ్ళి ఏదో ఏకాంత నిర్మలమైన ప్రదేశం చూసుకుని కూర్చుంటారు. కొద్దిమంది మాత్రమే ఆగి శతగోపం పెట్టించుకుంటారు. మానవునికి శత్రువులైన కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలుస్తూ తల ఉంచి తీసుకోవటమే మరో అర్థం. శతగోపాన్ని తల మీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్, దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినప్పుడు విద్యుద్వేశం జరిగి మనలోని అధిక విద్యుత్ బయటకు వెళ్తుంది. తద్వారా శరీరంలో ఆందోళన, ఆవేశము తగ్గుతాయి. శతగోప్యాన్ని షడగోప్యం అని కూడా అంటారు. సో గుడికి వెళ్ళి శతగోపం పెట్టించుకోవడం వల్ల ఇన్ని లాభాలు ఉంటాయి. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.